హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం దసరా నవరాత్రులలో కలుషం అఖండ దీపం పెట్టుకోకుండా అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. విజయదశమి రోజు అమ్మవారి అనుగ్రహం కలిగి విజయం చేకూరాలంటే దేవి నవరాత్రులలో అమ్మవారిని పూజించాలి. కలుషం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలి అని చాలా మందికి ఉంటుందండి. కలుషానికి అఖండ దీపానికి చాలా విశిష్టత ఉంది. కానీ కలుషం అఖండ దీపం పెట్టుకుంటే దేవి నవరాత్రులలో కఠిన నియమాలు పాటించాలి, చాలా నిష్టగా ఉండాలి. అలా అందరికీ కుదరకపోవచ్చు. పెట్టుకునే ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మవారి అనుగ్రహం సులభంగా ఎలా పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవి నవరాత్రులలో ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తర్వాత పూజా మందిరాన్ని, దేవుడి ఫోటోల్ని కూడా శుభ్రం చేసుకోవాలి. పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసుకోవాలి. నవరాత్రుల మొదటి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకుని గడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకుని గుమ్మానికి తోరణాలు కట్టుకుని, లేదంటే వేపమండలు కూడా కట్టుకుని పువ్వులతో అలంకరించాలి. నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఇల్లు, ఇంటి ముందు కలకలలాడుతుంటేనే అమ్మవారి ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. అలాగే ఇంటిని మంచి సువాసనలతో శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ స్థలంలో గోమయంతో శుభ్రం చేసుకుని బియ్యం పిండితో అష్టదళ పాదపద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. లేదంటే పూజా మందిరంలోనైనా పూజ చేసుకోవచ్చండి. అక్కడ పీఠం ఏర్పరిచి ఆ పీఠం పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. ఆ పీఠం పైన నా దగ్గర ఉన్న అమ్మవారి ఫోటోలన్నీ పెట్టుకున్నానండి. మీ దగ్గర ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారి ఫోటో పెట్టుకోండి. అంటే లక్ష్మీదేవి ఫోటో గాని, లలిత అమ్మవారి ఫోటో గాని, దుర్గాదేవి అమ్మవారి ఫోటో గాని పెట్టుకోవచ్చండి. అమ్మవారికి కుటుంబం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారు కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోని పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అంతేకాకుండా అమ్మవారి పూజ చేసేటప్పుడు కుటుంబం అంతా కలిసి పూజ చేస్తే చాలా మంచిది. అప్పుడు అమ్మ సంతోషం చెంది మనల్ని అనుగ్రహిస్తుంది. తర్వాత అమ్మవారిని గంధం, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. అమ్మవారి ముందు ఒక రాగి, వెండి లేదా ఇత్తడి పాత్రను పెట్టుకుని ఆ ప్లేట్కి కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఆ ప్లేట్ పైన అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవాలండి. అమ్మవారి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీ కాయిన్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. అది కూడా లేని వాళ్ళు పసుపు గౌరమ్మను చేసి పెట్టుకుని పూజ చేయాలండి. తర్వాత అమ్మవారి ముందు దీపారాధన కోసం దీపారాధన కుందులలో నువ్వుల నూనె గాని, నెయ్యి గాని పోసి వత్తులు వేసి అమ్మవారి ముందు పెట్టుకోవాలి. అమ్మవారికి కామాక్షి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే పెట్టుకోండి. తర్వాత అమ్మవారికి దీపారాధన కుందులకు, కామాక్షి దీపానికి గంధం, కుంకుమ, పువ్వులతో అలంకరించుకోవాలి. అమ్మవారికి వస్త్రాన్ని, పసుపు కుంకుమలను, తాంబూలాన్ని కూడా సమర్పించాలి. మనం ఏ పూజ చేసినా కూడా ముందు గణపతిని పూజించాలి కాబట్టి గణపతిని పీఠం మీదికి ఆహ్వానించి గంధం, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. మీ దగ్గర గణపతి విగ్రహం లేకుంటే పసుపు గణపతినైనా చేసుకుని పూజ చేసుకోవచ్చండి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాల పైన అక్షింతలు గాని, కొద్దిగా కుంకుమను గాని వేసి నమస్కారం చేయాలి. దీపారాధనకి నమస్కారం చేస్తే సకల దేవతలకి నమస్కారం చేసినట్లేనండి. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మీ దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతో అమ్మవారిని అలంకరించండి. మీ దగ్గర అమ్మవారికి సంబంధించిన ఏవైనా వస్తువులు ఉన్నా కూడా వాటితో అమ్మవారిని అలంకరించండి. అంటే లక్ష్మీ గవలు కావచ్చండి, శంఖ చక్రాలు కావచ్చు, చిల్లర నాణాలతో కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. అంతేకాకుండా అమ్మవారికి ఎరుపు రంగు, పసుపు రంగు గాజులు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారిని గాజులతో కూడా అలంకరించుకోవచ్చండి. ఎక్కువగా అమ్మవారి పూజలో ఎర్రటి పువ్వులను వాడితే అమ్మవారు చాలా సంతోషిస్తారు. అమ్మవారి పూజ చేసేవారు ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులు వేసుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా పూజ చేసేవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుని, నుదుటిన కుంకుమ బొట్లు పెట్టుకుని, జడలో పువ్వులు పెట్టుకుని, నిండు ముత్తైదువుగా రెడీ అయ్యి మెడలో నల్ల పూసలు వేసుకుని పూజ చేయాలండి. అప్పుడు అమ్మవారు చాలా సంతోషపడి మనల్ని అనుగ్రహిస్తుంది. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్ని తయారు చేసుకుని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి చేసుకోవాలి అని ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలండి. విఘ్నేశ్వరుడి యొక్క పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి చొడచోపచార పూజ చేసుకుని సంకల్పం చెప్పుకోవాలి. నీ చల్లని చూపులు మాపై చూపించి మా కోరికలను నెరవేర్చు తల్లి అని సంకల్పం చెప్పుకోవాలండి. ఇదంతా పూజ చేయలేని వారు ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నిరాజనం, నమస్కారం, ఈ 6 ఉపచారాలు మాత్రం తప్పకుండా చేయాలండి. అమ్మవారిని అలంకరించి చోడచోపచార పూజ చేసుకుని కుంకుమ, పసుపు, గంధం నీటితో అభిషేకం చేయాలి. మొదటగా అమ్మవారికి పసుపు నీటితో అభిషేకం చేయాలండి. ఒక వెండి లేదా రాగి గ్లాసులో పసుపు తీసుకుని అందులో రోజ్ వాటర్ని కొద్దిగా పోసి, తర్వాత అందులో మంచినీరు పోసి ఆ పసుపు నీటితో అమ్మవారికి మొదటగా అభిషేకం చేయాలి. ఈ అభిషేకం చేసేటప్పుడు అమ్మవారికి ఏ ఏ మంత్రాలను చదువుతూ అభిషేకం చేయాలి అంటే లక్ష్మీ సహస్రనామాన్ని గాని, లలితా సహస్రనామాన్ని గాని, అమ్మవారి అష్టోత్తరమును గాని, లేదంటే విష్ణు సహస్రనామం గాని, లేదంటే దుర్గాదేవి స్తోత్రాలు గాని చదువుతూ అభిషేకం చేయాలండి. ఇవి ఏమీ చదవలేని వారు ఓం శ్రీ మాత్రే నమః అంటూ ఒక్కొక్క జలంతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారి కరుణ మనపై ఎల్లవేళలా ఉంటుంది. అయితే ముందుగా పసుపు నీటితో అభిషేకం చేసిన తర్వాత ఒక పువ్వును గాని సమర్పించి హారతి ఇవ్వాలి. తర్వాత కుంకుమతో అభిషేకం చేయాలి. కుంకుమతో కూడా సేమ్ అండి. కుంకుమలో కొద్దిగా రోజ్ వాటర్ని పోసి, శుద్ధ జలం పోసి ఆ కుంకుమ వాటర్తో అభిషేకం చేయాలి. తర్వాత గంధం నీటితో అభిషేకం చేయాలండి. అభిషేకం చేసిన తర్వాత ఒక పువ్వు అమ్మవారికి సమర్పించి హారతి ఇవ్వాలి. అభిషేకం చేసేటప్పుడు మన మనస్సు అమ్మవారి మీద నిమగ్నమై అభిషేకం చేయాలి. ఇలా చేస్తేనే పూజ యొక్క పూర్తి ఫలితం మనకు కలుగుతుందండి. ఇలా మూడింటితో అభిషేకం చేసిన తర్వాత చివరగా వచ్చేసి మంచినీటితో అమ్మవారికి అభిషేకం చేయాలి. ఆ మంచినీటిలో కొంచెం జవ్వాది పౌడర్ వేసి ఆ నీటితో అమ్మవారికి చక్కగా అభిషేకం చేస్తే చాలా మంచిదండి. లక్ష్మీదేవి పూజలో గాని, అమ్మవారి పూజలో గాని, వెంకటేశ్వర స్వామి పూజలో గాని జవ్వాది వేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. నీటితో అభిషేకం చేసిన తర్వాత పుష్పాన్ని సమర్పించి హారతి ఇవ్వాలి. అమ్మవారి యొక్క హారతి పాట పాడుతూ అమ్మవారికి హారతి ఇస్తే అమ్మ చాలా సంతోషిస్తుందండి. తర్వాత అమ్మకి కొద్దిగా కుంకుమను సమర్పించి దండం పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి ధూపం తప్పకుండా వేయాలండి. ఈ దేవి నవరాత్రులలో 2 పూటలు అంటే ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా ధూపం వేయాలి. అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి అనే వీడియోని నేను సపరేట్ గా చేశానండి. ఆ వీడియో లింకును కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు కావాలంటే ఒకసారి చూడండి. అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారిని యథాస్థానంలో తమలాపాకు పెట్టి, తమలాపాకు మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ దేవి నవరాత్రులలో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని శాంతింపజేయడానికి తప్పకుండా ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేయాలి. అమ్మవారికి కుంకుమ పూజ చేసేటప్పుడు ఆ రోజు ఏ అమ్మవారి యొక్క అవతారం ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుతూ కుంకుమ పూజ చేయాలండి. అమ్మవారికి కుంకుమ పూజ చేసిన తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ తో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిదండి. కుంకుమ పూజ చేస్తే అమ్మవారి విగ్రహాన్ని కదిలించకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేసుకోండి. లలితా సహస్రనామం చదువుతూ కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ నామాలు చదవడం రాని వాళ్ళు స్త్రీ మాత్రే నమః అని అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమ్మవారి యొక్క పూజ పూర్తయిన తర్వాత తాంబూలం సమర్పించాలి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఈ దేవి నవరాత్రులలో తప్పకుండా సమర్పించాలండి. నైవేద్యం నివేదించిన తర్వాత హారతి ఇవ్వాలి. దేవి నవరాత్రులలో అమ్మవారికి ధూపం తప్పకుండా వేయాలి. ఉదయం మరియు సాయంత్రం 2 పూట్ల కూడా వేయాలండి. ఈ నవరాత్రులలో అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా వేయాలండి. అయితే మహాలక్ష్మి అమ్మవారి అవతారం ఉన్నప్పుడు మాత్రం నిమ్మకాయల దండను వేయకూడదు. నిమ్మకాయలను తర్వాత గుమ్మానికి కట్టుకోవచ్చండి, బండికి కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ నేను అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను కాబట్టి ధనలక్ష్మి కొంచెం అక్షయ పాత్రను కూడా పెట్టుకుని పూజ చేసుకుంటున్నానండి. మీరు పెట్టుకోకున్నా పర్వాలేదండి. అమ్మవారికి ఇష్టం కాబట్టి, అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి నేను పెట్టుకున్నాను. అమ్మవారి అనుగ్రహం కలిగి మేము అనుకున్న పనులు జరగడం కోసం ఈ విధంగా లక్ష్మీదేవి పూజలో పెట్టుకున్నానండి. ఈ దేవి నవరాత్రులలో అమ్మవారి పూజ చేసేవారు నాన్ వెజ్ తినకూడదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేవి నవరాత్రుల పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలండి. ఫ్రెండ్స్, దేవి నవరాత్రులలో అమ్మవారిని ఎలా అలంకరించాలి, కలుషం ఎలా పెట్టుకోవాలి, అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి, అఖండ దీపం పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి, అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి, దేవి నవరాత్రులలో 9 అలంకారాలు, 9 అవతారాలు, 9 నైవేద్యాలు ఏంటో కూడా నేను సపరేట్ గా వీడియోస్ చేశానండి. ఆ వీడియో లింక్స్ ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దేవి నవరాత్రులలో కలుషం, అఖండ దీపం పెట్టుకోకుండా ఇంట్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.